నిప్పులు చెరిగిన పవన్ ఆ ఒక్క క్లారిటీ ఇస్తే సూపర్గా ఉండేది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అప్పుడప్పుడు ఆవేశంలో అకస్మాత్తుగా గొంతు పెంచి హైపిచ్లో మాట్లాడుతూ పిడికిలు బిగించి పైకి ఎత్తి ప్రదర్శిస్తూ నినదిస్తూ ఒక వాక్యానికి మరో వాక్యానికి లింకు లేకుండా తను ఏం చెబుతున్నాడో ఎవరికీ తెలియని స్థితిలో ఊగిపోయే పవన్ కళ్యాణ్ కనిపించలేదు. నిజం, పాయింట్స్ రాసుకొచ్చుకున్నా సరే ఎక్కడా తొలక్కుండా కాస్త అర్థమయ్యేలా కూల్గా వ్యూహాత్మకంగా ప్రసంగించాడు. అఫ్కోర్స్ ఇప్పటికీ తన పార్టీకి ఓ నిర్మాణం లేదు, ఓ దిశా దశ లేదు, సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు. అవన్నీ ఓకే, తను తన ప్రసంగం తన వ్యూహం తన ప్లానింగ్ అంతే. అబ్బే, తను చంద్రబాబు కోవర్ట్ కాదు అని చెప్పడానికే ఇలా అకస్మాత్తుగా చంద్రబాబుపై విమర్శలకు దిగాడు. చంద్రబాబు వ్యతిరేక ఓటు చీల్చి జగన్ను దెబ్బకొట్టే వ్యూహం ఇది అని కొందరు అప్పుడే విశ్లేషణలు స్టార్ట్ చేశారు. సరే, అది నిజమో అబద్ధమో ఆ చర్చ ఆ రచ్చ కాసేపు పక్కన పెడదాం. ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్లకుంటాయి, ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి. అయితే ఎంత వ్యూహాత్మకం అయినా సరే చంద్రబాబు పాలన వైఫల్యాలు, మోడీ అంటే భయం, ఎమ్మెల్యేల అవినీతి, ప్రత్యేకించి చంద్రబాబు కుమారుడు లోకేష్ అవినీతి తదితర అంశాలపై టీడీపీ బట్టలు విప్పేశాడు పవన్ కళ్యాణ్. ఇవైతే జనంలోకి బాగానే వెళ్తాయి కదా, ఇదంతా ప్లాన్ అంటారా? కానివ్వండి, డిబేట్ అయితే జరుగుతుంది కదా. బీజేపీని తిట్టాడు, వైసీపీని తిట్టాడు, టీడీపీని తిట్టాడు, రేపటి నుంచి లెఫ్ట్తో కలిసి కార్యాచరణకు కూర్చుంటాను అన్నాడు, మేనిఫెస్టో కూడా రూపొందిస్తామన్నాడు, గుడ్ ఆమరణ దీక్ష అని కూడా అన్నాడు, ఈనాటి నుంచో చెప్తూనే ఉన్నాడుగా అంటారా? చేస్తాడా ఉత్తుత్తు మాటలా? అది కాసేపు వదిలేద్దాం. టీడీపీ వైఫల్యాలు, ఆ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలకు సంబంధించి మాత్రం అన్నీ నిజాలే చెప్పాడు కదా. పైగా వైసీపీకి కూడా చేతగాని మరో తీవ్ర ఆరోపణ కూడా చేశాడు. శేఖర్ రెడ్డికి చంద్రబాబుకు లింకులు ఉన్నాయి కాబట్టి, అవన్నీ మోడీకి తెలుసు కాబట్టే చంద్రబాబు ధైర్యంగా ఎదురు మాట్లాడలేకపోతున్నాడా అని అడిగాడు. అప్పుడే అవిశ్వాసం పెట్టు, బొచ్చెడు మంది ఎంపీల మద్దతు ఇప్పిస్తా, దేశమంతా తిరుగుతా అంటాడు, మళ్ళీ చప్పుడు చేయడు, ప్రత్యేక హోదా కోసం ప్రారంభిస్తా అంటాడు, మళ్ళీ అవసరమైతేనే సుమా అని తనే డిస్క్లైమర్ పెడతాడు. కేంద్రం అత్యంత స్పష్టంగా చెప్పిందిగా ప్రత్యేక హోదా లేదు ఉండదు అని. కేంద్రం ఇంకేం స్పష్టత ఇవ్వాలి మహానుభావా? చలో, దీక్షకు రెడీ అయిపో. పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్న తర్వాత ఓ రాజకీయ విశ్లేషకుడు ఏమన్నాడంటే, ఈ సుదీర్ఘ ప్రసంగంలో ఏముంది అనేది పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో నేను టీడీపీకి కానీ బీజేపీకి కానీ వైసీపీకి కానీ మద్దతు ఇవ్వను, సొంతంగా నిలబడతాను అని స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేకపోయాడు అని. అవును పవన్ కళ్యాణ్ గారు, అందరి మీద నిప్పులు చెరిగావు కదా, అదొక్కటి తెలుగు ప్రజలకు స్పష్టంగా చెప్పేస్తే బాగుండేది కదా.